ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిషాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిశ్చరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి మరియు ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఏ దేవతార్చన చేసుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రాశ్యాద్ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, మూడో భావంలో గురుకేతువులు, నాలుగులో వక్రించినటువంటి శని, అదేవిధంగా ఆరులో కుజుడు మరియు భాగ్యభావంలో శుక్రుడు, రాహువు, బుధుడు సంచారం జరుగుతూ రెండవ తేదీ నుంచి బుధుడు కర్కాటకంలోకి రవి దగ్గరికి మారుతూ రవి బుధులు ఇద్దరు కూడా సింహంలోకి మారుతున్నాడు. ఈ తులారాశి వారికి ఈ గ్రహస్థితి అనేటువంటిది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే, చిన్న చిన్న దైవకార్య సంబంధమైన దగ్గర బంధువులతోనది కాస్త ఎక్కువగా ఈ మధ్యకాలంలో గడపవలసి వస్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి అంటే గృహంలో తక్కువగా ఉండడము, చేస్తున్నటువంటి ఏదైనా కోర్స్ కావచ్చు, విద్య కావచ్చు, దానికి సంబంధించిన విషయంలో కొంత తర్వాత చూద్దాం అనేటువంటి కొంత పెండింగ్ పెట్టుకోవడము, కొంత కాంపిటేటివ్గా వెళ్ళడము, అంటే డైలీ లైఫ్లో నేను అలాగే ఎలాగైనా సరే సాధించాలి, నేను మనం మొండిగా ఉందాం అనేది కొంత మొండి ధోరణి, మరియు విదేశాల్లో ఉన్నటువంటి వారితో కొంత పరిచయాలు కావచ్చు, బయట దేశాలకు వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని లేనట్లయితే ఆన్లైన్ వృత్తి ఏదైనా సరే పెద్ద మొత్తంలో ధన సంబంధించినటువంటి ఏమైనా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మీద కనబడుతున్నాయి. అయితే ప్రత్యేకంగా ఎటువంటి విషయాలు ఈ మాసంలో మీకు ఎక్కువగా జరుగుతాయని చెప్పి చూసినట్లయితే, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన విషయాలలో తులారాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అదే కాంపిటీషన్ మనకి ఇబ్బందినిస్తే ఒక్కోసారి మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆరులో ఉన్నటువంటి కుజుడు కాంపిటీషన్ స్పిరిట్ని ఇస్తాడు. కానీ ఏమవుతుంటుందంటే ఎప్పుడైతే ఆరులో ఉన్న కుజుడిపైన శని యొక్క దృష్టి ఉందో కాస్త కాంపిటీషన్లను గొడవ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. కాబట్టి కాంపిటీషన్లు గెలుస్తారు, సందేహం లేదు, అందులో సందేహం లేదు. కానీ 17వ తేదీ వరకు మీరు ప్రత్యేకంగా ఏంటంటే ఈ విషయంలో ఏదైనా గొడవకి దారితీస్తుంది అనుకున్నప్పుడు కాస్త చూసుకొని వెళ్ళాలి మీరు. మరియు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఆగినటువంటి ధనము ముఖ్యంగా మీ ప్రత్యర్థుల దగ్గర నుంచి, ఎందుకంటే ఒక్కోసారి మనం పార్ట్నర్షిప్లో చేసేటప్పుడు లెక్కలు వేసుకొని ఇదిగోని నీ వాటా ఇంతుంది, నీకు రావాల్సిన డబ్బులు ఇంత ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. అటువంటి ధనం వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఎందుకంటే వ్యయ సప్తమాధిపతి అక్కడి నుంచి వ్యయంలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫలితాలు కనుక గమనించినట్లయితే రవి యొక్క స్థితి ముఖ్యంగా లాభస్థానం వైపు వస్తూ ఉన్నటువంటి స్థితి, ముఖ్యంగా తులారాశి నుంచి కనుక తీసుకున్నట్లయితే, అలాగా ఎప్పుడైతే రవి యొక్క స్థితి లాభస్థానంలోకి వస్తున్నాడో సప్తమంలో ఉన్నటువంటి కుజుడు షష్టమంలోకి వెళ్ళడం శని యొక్క దృష్టి అనేటువంటిది పార్ట్నర్స్ మూలంగా డబ్బులు రావడం అనేటువంటిది సూచించబడుతుంది. మరియు ఈ రాశి వారికి ఇంకా ఏ విషయాల్లో బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే, అన్నయ్యల మూలంగాను మరియు బిజినెస్ మూలంగా లాభాలు కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాస్త కాకపోతే ఏంటంటే చేసేటువంటి ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది ఆరులో ఉన్నటువంటి కుజుడిపై ఉన్నటువంటి శని దృష్టి వల్ల. మరియు ఈ రాశివారు ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసినట్లయితే, కాస్త నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో, అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని అప్లై చేసి, అంటే ఇమ్మీడియట్లీ తీసుకోకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించి 10 మందితో సంప్రదించి తీసుకోండి. మరియు సంతానం సంబంధించిన విషయంలో, అంటే సంతానానికి ఫలానాది మనం చేద్దాం అనుకుంటున్నాం, లేనట్లయితే కొంతమందికి సంతానం కలగకుండా కొన్ని చికిత్సలు చేయించుకుంటారు, ప్రత్యేకంగా ఏవైనా చికిత్సలు చేయించుకునేటువంటి విషయంలో సరైనటువంటి డాక్టర్ని కలుస్తున్నామా లేదా అనేటువంటి విషయం తెలుసుకోండి. ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి పనిలో ఉండండి. ఎందుకంటే ఈ మాసంలో కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గుతాయి ఈ రాశి వారికి. ఎందుకంటే ఆరో భావంలో అంటే రుణరోగ శత్రు భావంలో కుజుడుంటూ శని దృష్టి ఉంటూ ఈ 5వ భావం పాపకర్తల్లో పడింది. కాబట్టి రాజకీయ నాయకులు, ఫ్యాషన్ డిజైనింగ్, క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారు, ఇమ్యూనిటీ సంబంధంగా ఏదైనా బాధపడుతున్నటువంటి వారు, మనము ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటామంటే ఉన్న అప్పు తీర్చబడక కొత్త అప్పులు చేస్తూ ఉంటాం. ఈ కొత్త అప్పులు చేసే విషయంలోనే వీరు తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అయితే మిగతా విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగంలో బాగుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ బాగున్నాయి, ధనం వచ్చేటువంటి విషయాల్లో బాగుంది, అందులో సందేహం లేదు.
బట్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా మనకు క్లియర్ అయిపోవాలి అంటే మీరు చేయాల్సినటువంటిది దుర్గా సప్తస్థితి. దుర్గా సప్తస్థితి కనుక చదివినట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. అలాగే వీటితో పాటు మనకి మూడులో కేతువు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మూడు భాగ్యము, సహజంగానే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు గనక శుక్రుడితో ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో ధనయోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ రుణరూపంలో, ఎందుకంటే కుజుడి మీద శని యొక్క దృష్టి ఎప్పుడైతుందో రుణరూపంలో ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే దుర్గా సప్తస్థితితో పాటు మనకి టెంపుల్స్లో నాగప్రతిష్ఠ చేసింది ఉంటుంది. ఆ నాగప్రతిష్ఠ చేసినటువంటి వాటికి మీరు పాలతో కానీ నీటితో కానీ పసుపు కుంకుమ, నీరైతే పసుపు కుంకుమ గంధము కొన్ని పుష్పాలు తీసుకొని అభిషేకంగా చేయండి. సహజంగా పాలైతే పాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే వచ్చేటువంటి ధనం మీద ఏదైతే ఈ మంత్లో పెద్ద మొత్తంలో ధనం రావాల్సింది కాబట్టి మీకు ఇబ్బంది కలగకుండా అది అప్పు రూపంలో మర్రే పొద్దున్న మళ్ళీ ఒకసారి ఇబ్బంది కలగనివ్వకుండా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు నేను చాలా ఇవాళ బాగా డబ్బులు వచ్చాయనుకుంటాను కానీ అదే డబ్బులు ఒకసారి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. సర్వే జనాః సుఖినో భవంతు.